ఇదిగో మిస్టర్, నా మాట విను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నువ్వు అడిగినట్లు 50 లక్షలు ఇవ్వడం అసాధ్యం. దయచేసి అమ్మాయిని వదిలిపెట్టండి. నో, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పటికే బోల్డ్ అంత బాకీ ఉన్నాం. ఇక మనకు అప్పే కాదు నాయన, రెవెన్యూ స్టంప్ కూడా దొరకదు. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఆ డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసరా మొగడా. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు చాలా బాకీలు ఉన్నాయి. మొండి పట్టు తలవద్దు, నా మాట విను. ఆ మైలు వదిలిపెట్టయా బాబు. అర్థం లేని ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇప్పటికే బోల్ టైం వేస్ట్. చూడండి, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు నేను అడిగిన డబ్బు ఇచ్చారా? సరే, లేకపోతే ఈ అమ్మాయిని నేను కాల్చి పారేస్తాను. 1, 2, 3, 4. ఎందుకు ఆపాలి? 3 తర్వాత 4గా. నువ్వు నార్మల్ ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తూ నిలబడతారే. ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి చంపుతానని ఇతను బెదిరిస్తూ ఉంటే ఎవరు ముందుకు రారే? ఏం మీలో మీసం మగాడే లేడా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వాళ్ళిద్దరూ పైకి రాకముందే వాళ్ళని పైకి పంపించండి రా. సూపర్ హీరోస్. ఒరే నాయను, అబ్బా నడు అయిపోయింద్రా బాబు. అమ్మా ఇట్లా తన్నారే వింటారా నాయను? ఒరే నాయను, ఇదేంట్రో జైలర్ గారు మన దొంగ నైల బ్యాచ్ ఇలా చూస్తున్నారు, ఏం జరుగుంటుంది? ఏంటి సార్, ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? అవునరా, మీ పుణ్యం అంటూ జైలు బతుకు పాత బస్తీ అయిపోయింది. మా పుణ్యమా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తిన్న దరక్క పగల కూడా కలలుగంటూ ఉంటే మీ దెబ్బకు రోజుకో కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నాడు. నాడు ఇరిగిపోయి వద్దు సార్, మా దగ్గరికి రావద్దు సార్. వస్తే ఏం చేస్తారా సార్? మీరు వెళ్ళొద్దు సార్. సార్ మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు సార్, ప్రమాదం. వెళితే ఏమవుతుందిరా? చెవులు పగిలిపోతాయి సార్. ఏ చెవుల మీద కొట్టడంలో వీళ్ళు ఏమన్నా స్పెషలిస్టులా? కాదు సార్, వాళ్ళు పాట పాడతారు సార్. పాట పాట వింటే చెవులకు హాయిగా ఉంటుందిరా పిచ్చి వెదవలారా. అందులోనూ పాట అంటే నేను చెవి కోసుకుంటాను. ఏది పాడండిరా. నవ్వుతూ
చూడు మన పాట అంటే చాలా మంది పడి చేస్తారు. అవును పడి చేస్తారు. అరే గంట కొట్టారా? పద 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 తప్పుకోరు జరగరా. మీ పని సూపర్గా ఉందిరా బ్రదర్స్. రెండు పూటలా ఫ్రీ ఫుడ్, సాయంత్రం అయ్యేసరికి ఫ్రీ బెడ్. మేమేదో నేరాలు చేసి జైలుకి వచ్చాం. మీరు మాత్రం ఏ నేరాలు చేయకుండా 5-స్టార్ హోటల్ సౌకర్యాలు అనుభవిస్తూ బతికేస్తున్నారు. మేము ఇలాగా అంతకులం కాదుగా. అమ్మా నాన్న లేని అనాథలం. ఏదో జైలు అధికారుల పుణ్యం అంటూ మమ్మల్ని ఇక్కడ ఉండిస్తున్నారు. బట్టల కాంట్రాక్టర్ బట్టలు ఇచ్చాడు, భోజనం కాంట్రాక్టర్ అన్నం పెడుతున్నాడు, మధ్యలో మీకెందుకమ్మా ఏడుపు? అందరూ కులమూతులే. మాతో గొడవ పెట్టుకుంటే మీ బతుకు ట్యాంక్ బండ్ అయిపోద్ది. ఏంట్రా లావుగా ఉన్నాను అనుకున్నావా? ఏం చేస్తావురా నువ్వు? అన్నాయ్ పాట పాడదాంరా, చచ్చూరుకుంటారు. పాట కానండి త్వరగా కమాన్. తాడు గట్టం కూడా అంతసేపు చేస్తావేంటయా? గట్టు సార్, అందరికీ అన్ని పనులు చెప్పారు సార్. మాకు కూడా ఏదైనా పని చెప్పండి సార్. ఏమీ అక్కర్లేదు, మీరు నోరు మూసుకొని మూల కూర్చోండి చాలు. కొని ప్రార్థనా గీతం పాడండి. కానిస్టేబుల్ కమాన్, మినిస్టర్ గారు వచ్చి వెళ్లేంత వరకు వీళ్ళ నోళ్ళకు ప్లాస్టర్ వేసి సెల్లో పడేయండి. వీళ్ళు నోరు తెరిశారు, మీ నోట్లో మట్టే. సార్ సార్ మినిస్టర్ గారు వస్తున్నారు సార్. అప్పుడే వచ్చారా? నాకు దండలు వేయించుకోవడం అన్నా, దండాలు పెట్టించుకోవడం అన్నా పిచ్చి సరదా. అసలు అందుకే నేను మినిస్టర్ అయింది. వేయండి వేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సెక్యూరిటీ సెక్యూరిటీ ఇట హంగు ఆర్బాటం మంది మార్బలం. సెక్యూరిటీ గట్రా ఎంజాయ్ చేయడం కోసమే నేను మినిస్టర్ అయింది తెలుసా. ఓకే సార్, మీరు దండ వేయచ్చు. ఇది దండ అంటారా బండ విధవల్లారా? దండ కాదు దారపుండ. మీ సెక్యూరిటీ ఉస్యాన్ సగల్లో కలవా. ఉత్తినే అసలు నాకు దండలేంచుకోవడం అంటే అసహ్యం. నెక్స్ట్ ప్రోగ్రామ్ పతాక ఆవిష్కరణ అండి. ఓ అదే పార్టీ జెండా ఎగరేయడం కాదండి, జాతీయ జెండా ఎగరేయడం. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. ఏంటో అలా అరిచారు సార్? ఆ జెండాలో బాంబు. బాంబే భయపడకండి సార్, బాంబు ఉండుంటే డౌట్. అయితే ఏం చేయమంటారు, జెండా ఎగరేద్ది అంటారా? కాదు సార్, ముందు మేము ఎగరేసి చూస్తాం. ఒరే నేను లాగాల్సిన జెండా మీరు లాగేసి, నేను చేయాల్సిన యాక్షన్ అంతా మీరు చేసేసి, నేను తీయించుకోవాల్సిన ఫోటోలు మీరు తీయించుకుంటే నేనెందుకురా ఇంకా. సెక్యూరిటీ సెక్యూరిటీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు స్టేజ్ ఎక్కి ఖైదీలకు సందేశం ఇవ్వాలి సార్. నేను స్టేజ్ ఎక్కడం సందేశం అంతా రొటీన్. ఇప్పుడు రే మీ ఇద్దరు వెళ్ళిపోండిరా. ఇప్పుడు నేను వెరైటీ చేయబోతున్నా. చూసారా ఎంత వెరైటీగా చేశాను. జీవితం అంటే ఆర్తా పార్తా గడిపేయాలి అంటారు. మేము ఎట్టాగా రాజకీయాల్లో ఆడుకుంటానే ఉన్నాం. మీరు మేము కలిశాం కాబట్టి వెరైటీగా పాడుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు రాగం తానం పల్లవి టైప్లో 3 భాగాలుగా కోస్తా, అదే ఎడదీస్తా. ఇప్పుడు అసలు ప్రోగ్రాం మొదలవుతుంది. నేను మీ అందరికీ ఓ పదం ఇస్తా, ఆ మాట పల్లవిలో వచ్చేలాగా మీరు పాట పాడాలి ఆడాలి. జైలు నువ్వు స్కోర్ ఏవయ్యా? ఎస్ సార్. వెరైటీ అంతా రెడీయా? రెడీ. మీకైనా నాకైనా సందేశం కాదు, దేశం ముఖ్యం. అందుకే నా మొదటి పదం దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం.
నా దేశం. ఎవరు ఎన్ని అనుకున్నా మీరు మేము నేస్తాలం, అందుకే నా రెండో పదం నేస్తం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీనేస్తం ముస్తఫా. డే బై డే బై డే కాలం గొడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. రాజకీయాలకి గూండాలు దాదాలు డేరాలు లాంటి వాళ్ళు, అందుకే ముచ్చటగా నా మూడో పదం డేరా. జైళ్ళకి ఖైదీలందం, నాయకులకి స్కామ్లందం, నా తాజా పదం అందం. మాయదారి మాయదారి అందమా, ఉయ్యాలాటకి సిద్ధమా, హయ్య హయ్య హయ్య. మాటకారి మాటకారి బంధమా, మహామాయ చెయ్యవద్దమా, హయ్య హయ్య హయ్య. వీళ్ళ మనసు నోటు మీద, కుర్రాళ్ళ మనసు బీటు మీద, కషాయ మనసు వేటు మీద, నా మనసు సీఎం సీటు మీద. చెప్పేదేముంది మనసు? ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏవయ్యిందో అంతకును స్మగ్లర్లు నా బాల్యమిత్రులయ్యా, అందుకే నేను మినిస్టర్నయ్యా. నా పదం బాల్యమిత్రులు. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ బంశుల అక్షరాల అత్త కూతురే. గులామాలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం, రాగజీవులం నాద బ్రహ్మలం, స్వరం పదం ఇహం పరం కాగా. ఏమయ్య జైలు సార్, రౌండ్ పూర్తి అయిపోయింది కదా, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? బ్లేడుకి 20 సార్, కత్తెరకి 20, పలుక్కి 20. అబ్బా అందరికి సమానంగా వచ్చాయి. అవును సార్. అయితే చివరిగా నేను పదం ఇస్తా, ఇది ఎవరు పాడితే వాళ్లే నెగ్గినట్టు. నా పదం పంది. ఆ పాట పాడింది ఎవరయ్యా? నేనే సార్. వీళ్ళిద్దరు ఎవరయ్యా? వీళ్ళ ఫైల్స్ నాకు పంపించు. వాట్? వీళ్ళకి అసలు ఫైలే లేదా? ఏ నేరం చేయకుండా చిన్నప్పటి నుంచి జైల్లోనే ఉన్నారా? అవును సార్. ఇది ఏమన్నా జైలు అనుకున్నారా, క్వార్టర్స్ అనుకున్నారా? ఎవడు పడితే వాడు ఉండడానికి. అసలు వీళ్ళని జైల్లోకి తీసుకొచ్చిన ఆ జైలు ఎవరు? ఆయన ఎప్పుడో రిటైర్ అయ్యి పోయారు సార్. ఆయన తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళ మంచితనం చూసి వెళ్ళగొట్టలేకపోయారు సార్. మరి మీరు ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు, బయటికి వెళ్ళండి. సార్ పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగాం. తెలియదు తప్ప మాకు ఇంకేం తెలియదు సార్. గంట కొడితే అన్నం తింటాం, గంటల తరబడి ఊళ్ళోంచి పనిచేయటమే తెలుసు సార్. మీకు దండం పెడతాం సార్. మీరేం చెప్పినా నేను వినాను. ఇంకెప్పుడు పాటలు పాడాం సార్. మమ్మల్ని బయటికి పంపకండి సార్. నో నథింగ్ డూయింగ్. మిమ్మల్ని బయటికి పంపకపోతే నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని బయటికి నెట్టండి. అక్కర్లేదులే సార్, మేమే వెళ్ళిపోతాం. అదరా వెళ్ళిపోతున్నాడు.
ఏమనుకోవద్దురా రే బండరా.